సభలకు కార్యకలాపాలకు అడ్డుపట్టము తగదు. కానీ ఏం చేయాలి, 4.5 సంవత్సరం నుంచి అడుగుతున్నాం. దున్నపోత మీద వర్షం పడినట్టుగా నరేంద్ర మోడీ గారు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఇది అవును కాదు, లేకపోతే ఇవాళ చేస్తాం రేపు చేస్తాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదో మరొకటో మరొకటో చెప్పి కొంతవరకు సాటిస్ఫై చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారి పడింది. దానికని స్పందించడంలా లాస్ట్ రిసార్ట్. మాకు తెలుసు, మేమందరం 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో పార్లమెంటరీ అసెంబ్లీ జీవితంలో గడిపినటువంటి వాళ్ళ మేము, మాకు అన్నీ తెలిసినా నిన్న విధి లేక పోడియం దగ్గర పోవాల్సి వచ్చింది. సస్పెండ్ చేసావు, సస్పెండ్ చేస్తే అయిపోయిందా? నీ బిల్లులు మాత్రం నువ్వు చేసుకోవడానికి పార్లమెంట్ నడుపుతున్నావు తప్ప ప్రజల అభిప్రాయం విని దానికి అనుగుణంగా దాని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్కు లేదు, నరేంద్ర మోడీ గారికి లేదు. అందువల్ల విధి లేని పరిస్థితుల్లో మేము చేస్తే సస్పెండ్ చేశారు. లేదు, సస్పెండ్ చేయటం కూడా ఒక రకంగా పద్ధతి, ఒక రకమైన పద్ధతి. కానీ ఏంటిది, సభ జరిగినంత కాలం రాకూడదంటే ఏ ఎందుకు ఎందుకు పర్మనెంట్గా తీసేస్తే పిడబల. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి కాదు, అప్రజాస్వామ్యంగా జరుగుతుంది. రెండవది, ఆ మహానుభావుడు మేము అడిగినప్పుడు ఏమి సమాధానం చెప్పడు పార్లమెంట్లో. కానీ నిన్న టీవీ చూసా, టీవీ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన బుద్ధి పుట్టింది. ఆయన మాట్లాడతాడు, ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి, ప్రధానమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడటం తగదు, బేసిక్గా తగదు. ఏదో చిన్న ఊర్లో ఏదో పంచాయతీ ప్రెసిడెంట్ లేకపోతే ఎమ్మెల్యేగా కూడా ఆ రకంగా మాట్లాడడానికి లేదు. అలాంటిది ప్రధానమంత్రి స్థాయిలో ఎక్కడెక్కడో ఏమేమి ఉన్నాయో కడుపులో ఎవరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు ఆయన కడుపులో. ఈ రాష్ట్రం పైన ఎందుకు కక్ష కట్టాడో సమాధానం ఇంతవరకు రావటం లేదు. ఎవరంతా వాళ్ళు ఊహించుకుంటున్నాం, మేమైతే ఊహించుకుంటాం ఈ చంద్రబాబు నాయుడు తనకు ఎక్కడ ఏకు మేకై కూర్చుంటాడో అనేటువంటి ఉద్దేశంతో అతను ఈ రకంగా చేస్తున్నాడు. నా వరకు నేను అనుకుంటున్నాను ఆయన పైన, మా ముఖ్యమంత్రి గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తాడు, మేము లెక్కాచారం చెప్పలేదంటాడు, ఆయన ఎందుకు చాలా మూటలు మూటలు ఇచ్చినట్టు మాకు మేము లెక్కాచారం చెప్పండి అంటాడు. ఎవడైనా ఎక్కడైనా సామాన్య మానవుడు కూడా ఇవాళ బ్యాంకులో డిపాజిట్ ఒకరికి ఇస్తానని డబ్బిస్తే మళ్ళా దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పెద్ద మనిషి ఈ ఒక్క నరేంద్ర మోడీ గారు తప్ప మరొకరు కాదు. 350 కోట్ల రూపాయలు మా వెనుకబడ్డ జిల్లాలకు ఇస్తానన్నాడు. ఎక్కడి వాళ్ళ ఆయన సొమ్ము, వాళ్ళ అబ్బ సొమ్ము ఇచ్చినట్టుగా మాట్లాడతాడు. హీ కెనాట్, హీ షుడ్ నాట్. అది వెంజెన్స్తో చేస్తున్నాడు. ఆయన స్థాయి ఎక్కడ ఉందంటే మా రాయలసీమలో ముఠా నాయకుడు స్థాయిలో ఉన్నాడు ఆయన. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రధానమంత్రి నీకంటే శక్తిపరుడు ఎవడు లేడు ఈ దేశంలో. నీవు అన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత నీది, దొంగలు పట్టుకోవాల్సిన బాధ్యత నీది, ఎక్కడైనా అవినీతి జరిగితే వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాల్సిన బాధ్యత నీది. మాట్లాడేది ఇప్పుడు మామూలుగా బజార్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఎవడు గడు కనపడ్డా వీడు అవినీతి పడడం అనేది. మిమ్మల్ని మమ్మల్ని మిమ్మల్ని పెట్టారు, 10 రూపాయలు ఇస్తే రాస్తారని అంటారు, లేకపోతే 10 రూపాయలు ఇస్తే చూపిస్తారని మిమ్మల్ని వేస్తారు. ఎవడు ఎవరికి 10 రూపాయలు ఇచ్చాడో ఎవడు చెప్పేదా కొడుకు లేడు. స్వీపింగ్ రిమార్క్స్ అట్లా ప్రధానమంత్రిగా ఉండి బజార్లో వాడు మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి అవినీతి పరుడు, ముఖ్యమంత్రి అకౌంట్స్ చూపించే, నాకు రాయలసీమ భాష వచ్చేస్తుంది రకంగా. ప్రభాకర్ ఏం చేస్తున్నారు మీరు? కొన్ని వేల మంది నీ కింద అధికారులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇచ్చిన డబ్బు ఎక్కడ పోయిందని చూపించాల్సి రాబట్టాల్సిన బాధ్యత నీది కాదా? నిజంగానే మా ముఖ్యమంత్రి దొంగతనం చేసింటే, డబ్బులు వాడుకొని ఉంటే తినింటే నువ్వు ఎందుకు ప్రాసిక్యూట్ చేయటం లేదు? అంటే నువ్వు కూడా బజార్ మనిషితో మాదిరి సమాధానం అయిపోయింది. స్వీపింగ్ రిమార్క్సా, సిగ్గులేరా? ప్రధానమంత్రిగా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా? పలాని చోట పలాని దివాకరుడికి ఒట్టి చెక్ ఇచ్చావురా గంత కొడుక, నువ్వు పని చేపించుకోవడం చెప్పి లోపల పడేయాలి. చేయమని దమ్ము శక్తి ఉంటే నువ్వు నిజమైనంగా నిజమైనటువంటి ఆరోపణలు అంటే వై వై హ్యావ్ నాట్ టేకన్ ది యాక్షన్? సో యు ఆర్ ఎ ఇన్ఎఫిషియెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ.
I am in the politics for the last 40 years. I have not seen such a gentleman, not as a chief minister. You are unfit to be the chief minister, prime minister of India. That's ముఖ మాట కూడా అన్నారు. ఇప్పుడు దుష్ట కాంగ్రెస్ అని ఎన్టీఆర్ పార్టీ పెడితే ఇప్పుడు దోస్త్ కాంగ్రెస్ అంటూ చంద్రబాబు జత కట్టారని మన కామెంట్ కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దుష్ట కాంగ్రెస్ అని తిట్టిన మాట వాస్తవే, చెప్పిన మాట వాస్తవే. పరిస్థితులకు అనుకూలంగా పోవాలా? ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగింది ఒక ఎద్దుల బండిలో, ఒక ఎద్దుల బండిలో ఆయన ప్రయాణం సాగించాడు. ఇవాళ మా ముఖ్యమంత్రి పైకి ఇక్కడ నుంచి పైకి ఆకాశం లెక్కి ఎక్కడ కావాలంటే అక్కడ అర్ధ గంటలో గడిచిపోతుంది. పరిస్థితులు మారాయి, అనుగుణంగా పరిస్థితులకు వాతావరణకు అనుగుణంగా ప్రయాణం చెయ్యాలా, కాబట్టి వాళ్ళు ఈ ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆయనకు దుష్టశక్తిగా కనపడినట్టు, దానమ్మ కడుపు గాల. ఇవాళ ఈ ప్రభుత్వం అందరికీ దుష్టశక్తిగా ఉంది, లేకపోతే ఇంతమంది ఏకమవుతారా? ఎన్టీ రామారావు తలకిందులు పడ్డా ఇంతమంది ఏకం కాల? ఇవాళ ఫస్ట్ టైం. కాబట్టి ఎవరినైనా దుష్టశక్తి, నువ్వు స్వామి, నీ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా దుష్టశక్తి. పవన్ కళ్యాణ్ మీతో రానంటున్నాడు, ఎవరన్నారు కలుస్తామని? ఎవరన్నా వస్తే వినండి వినండి, మేము ఎవరిని రా అని నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారు ఎవరిని రా అని ఆహ్వానించలే. ఎవరైనా వస్తామంటే రా అంటున్నాడు. మా ఊర్లో, మా కాన్స్టిట్యూన్సీలో, మా జిల్లాలో కొంతమంది వస్తామంటున్నారు. వద్దనడానికి ఎవరైనా అంటే శత్రువు ఎప్పుడూ శత్రువుగానే పెట్టుకోవాలనా? శత్రువుని మిత్రుని చేసుకుంటే కొంత పరిపాలనలో మాకు లాభం ఉంటుంది, కాబట్టి మిత్రులు చేసుకోవడానికి ప్రయత్నము, తప్పేముంది? అట్లా కాదు. ఇప్పుడు ఇవాళ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు మాకు శత్రువు. నా బలం పెరగాలంటేమి? ఈయన శత్రువు అయినా ఈయన బుజ్జకిచ్చి అనుభవపరిచి నాకు స్ట్రెంగ్త్ వచ్చేసినట్టుగా చేసుకోవడం తప్పేముంది? నా వరకు నేను ఇంతవరకు ఓడిపోకుండా గెలుస్తూ వచ్చాను. ఎట్లా? నాకు ఓటు వేయనని కూడా మళ్ళా కనపడితే రారా రా అని బుద్ధిచ్చిస్తే వాడు మళ్ళీ నాకు ఇవాళ ఓటు ఇస్తున్నాడు కాబట్టి నేను గుర్తిస్తాను. ఎప్పుడు నేను గిరగీసుకొని కూర్చుంటే ఆడే ఉంటాను. అంటే పవన్ కళ్యాణ్ మిత్రుడిగా చేసుకోవడం మంచిదంటారు? ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి ఏదో మా వాడు జగనస్థ కూడా మిత్రుడు చేసుకుంటే ఇంకా మంచిది. ఎవడు వద్దన్నాడండి? శత్రు రాజకీయాల్లో శత్రుత్వం ఎల్లకాలం ఉండదు, మిత్రుత్వం ఎల్లకాలం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా వస్తూ ఉంటాయి. ఎస్, ఇఫ్ ఈ కమ్స్ టుమారో డెఫినెట్లీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆహ్వానించమని చెప్తాము. వస్తే నువ్వు ఎవరిని గురించి అడిగావు? ఈయన జగన్ చెప్పాడు కాబట్టి అంటున్నాను. నేను జగన్ అడిగాడు కాబట్టి. కాబట్టి రాజకీయాలలో పర్మనెంట్ శత్రువు, పర్మనెంట్ ఎనిమి అనేటువంటిది లేదు. పరిసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మిత్రులు శత్రువులు మారుతూ ఉంటారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు కూడా ఈ చర్చను సరిగా జరగడం లేదు, దాని మీద ఇంకా. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతి, సభాధ్యక్షుడు, ఆయన గురించి నేను మాట్లాడటం నాకు భాగ్యం కాదు. ఆయన గురించి నేను మాట్లాడు, ఆయన ఒక పెద్ద మనిషి, ఈ రాష్ట్రానికి మిత్రుడు, ఆయన మనవాడు. దావోస్ పర్యటన కుదించారు, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది, ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఈ సంవత్సరం నాకు దాని గురించి తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.